బ్రేకింగ్ న్యూస్. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మళ్ళీ సర్వీస్ లోకి వచ్చే ఆలోచనలో ఉన్నారట. ముఖ్యమంత్రి ఆమోదిస్తే సర్వీస్ లో కొనసాగే అవకాశం ఉంది. అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్కు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.